ఈ నెల 18న జరగనున్నటువంటి దళిత గిరిజన దండోర యాత్రకు రంగారెడ్డి జిల్లా నాయకులందరూ కూడా పూర్తి ఎత్తున పెద్ద ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే ఏదైతే పర్మిషన్ కోరినప్పటికీ కూడా ఇబ్రహీంపట్నంలో పర్మిషన్ అవ్వకుండా రంగారెడ్డి ఓఆర్ఎస్ ముందు చుట్టుపక్కల చేసుకోవాలి. ప్రస్తుతం అంతా పాటు రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకులు సార్ అసలు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, మీకు పోలీసులు ఎందుకు ఇబ్రహీంపట్నం వద్ద పర్మిషన్ అవ్వడం లేదు? తెలంగాణ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు తలపెట్టిన మొదటి దళిత గిరిజన దండోర కార్యక్రమం నిర్మల్లో చాలా జయప్రదంగా చేసుకున్నాము. యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా తెలిసిన విషయమే. అదేవిధంగా ఈరోజు ఇబ్రహీంపట్నంలో 18 తారీఖు నాడు చేపట్టిన మా కార్యక్రమము గత 4 రోజుల కిందనే గవర్నమెంట్ కానీ పోలీస్ విభాగానికి అప్లికేషన్ పెట్టుకుని ఇప్పటివరకు కూడా స్పందించట్లేదు. ఏదేమైనప్పటికీ కూడా దళిత గిరిజన దండోర కార్యక్రమ సభను చేపడతామని చెప్పేసి తెలియజేస్తున్నాను. పోలీసులు అడ్డుకున్నా, ఈ ప్రభుత్వం అడ్డుకున్నా, ఇక్కడ మంత్రి అడ్డుకున్నా, ఎవరు అడ్డుకున్నా దళితుల కోసం, గిరిజనుల కోసం, మైనారిటీల కోసం, బీసీల కోసం తప్పకుండా ఈ 18 తారీఖు జరగబోయే సభ తప్పకుండా జయప్రదం చేసి చూపిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని తెలియజేస్తున్నాను నేను. అంటే ఏ మంత్రి ఆటంకాలు సృష్టిస్తున్నారు అంటే ఈ రోజున్న సిచ్యువేషన్ చూస్తుంటే కనుక మరి స్థానిక మంత్రియా, స్థానిక ఎమ్మెల్యేనా, ఈ ప్రభుత్వమా మాకు తెలియట్లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా సభలు పెట్టుకోవచ్చు, ప్రభుత్వం తప్పకుండా మనకు ఇవ్వాలి. మరి ఎందుకు ఇవ్వట్లేదని ఆ ప్రభుత్వం మేము అడుగుతున్నాం. ఈరోజు మేము ఇబ్రహీంపట్నంలో దాదాపుగా నేషనల్ హైవే నుంచి దాదాపుగా 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నది, ఎందుకు ఇవ్వట్లేదని చెప్పేసి ఈ ప్రభుత్వం అంటున్నారు. అంటే ఈ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే పీసీసీ అయినారో తప్పకుండా బీజేపీకి కానీ కాంగ్రెస్ బీజేపీకి కానీ టీఆర్ఎస్ పార్టీ గుండెల్లో రైలు పరిగెత్తున్నాయని చెప్పేసి ఈరోజు అర్థమవుతున్నది మాకు. ఎందుకు పోలీసులు అత్యుత్సాహం చూపిస్తారు మీ సభలు ఏర్పాటు? ఈరోజు ఈ సభ రేవంత్ రెడ్డి గారు ఆయన ఉందాతనం ఏందనేది ఈ సభ ద్వారానే కాదు ప్రతి సభలో బయటపడుతూనే ఉంది. ఈ సభ ద్వారా కూడా మరీ ప్రజల్లోకి, వాళ్ళ గుండెల్లోకి సుస్థిర స్థానాన్ని ఎక్కడ రేవంత్ రెడ్డి గారు సంపాదించుకుంటారు అని చెప్పి ఆ ఆలోచనతోటి ప్రభుత్వం ఇక్కడికి ఇస్తే ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది లేదా ఇంకో రకంగా ఇబ్బంది అవుతుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ ఏది ఏమైనా కూడా ఎక్కడిచ్చినా పర్వాలేదు, మా గుండెల్లో మాత్రం రేవంత్ రెడ్డి అన్న గారికి ఉన్న స్థానం ఎక్కడ పోదు. ఈ ఏదైతే సభ అనుకుంటున్నామో దాన్ని దిగ్విజయంగా చేసి తీరుతాం. ఈరోజు మా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఇంద్రవిల్లిలో జరిగిన మీటింగ్లో ఆయన ఒక ప్రకటన చేశారు. మీటింగ్ మాట్లాడినాక ఏం చెప్పారంటే నెక్స్ట్ సభ 18వ తారీఖు 9వ తారీఖు సభలో చెప్పారు. నెక్స్ట్ సభ 18వ తారీఖు ఇబ్రహీంపట్నంలో జరుగుతుందని ఈ కుటిల రాజకీయ తత్వ గల మా కేసీఆర్ గారు దెబ్బ కొట్టాలి, అవతల వ్యక్తిని డిమాలిషన్ చేయాలనే కుట్ర కుతంత్రాలతో ఎట్లయినా ఇబ్రహీంపట్నం కాకుండా మళ్ళీ ఏందన్న పెట్టుకొని కానీ ఇబ్రహీంపట్నంలో పెట్టొద్దు, వాళ్ళకి ఇమేజ్ పరంగా దెబ్బ తీయాలని ఆయన రాజకీయ కుయక్తులు పడుతుండు. కానీ అవన్నీ ఏమి నడవయి, కేసీఆర్ గారికి ఒకటే చెప్తున్నాం, చిల్లర రాజకీయాలు, తిట్ల రాజకీయాలు, బూత్ పురాణాలు మారుకు. మీరు 7 ఏళ్ళ రాజకీయాన్ని ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితికి తెచ్చిందంటే ఆ రోజు ఉన్న ఉందాతనం ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఉందాతనము ఇవాళ ఏ పార్టీకి లేదు. టీఆర్ఎస్ పార్టీ వచ్చినాక బూత్ పురాణాలు, సన్నాసి, శుద్ధపప్పు, ఒక ప్రజలు ఎన్నుకున్న వ్యక్తులను తిట్టడం అనేది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఆయన ఈ నీచ రాజకీయాలు నిలబడ్డాడు, ఇవాళ ఆ స్టేజ్లో ఉన్నాడు కాబట్టి అవతల వ్యక్తులను కూడా అదే విధంగా ఆలోచించి అదే దుఃఖంతో చూస్తాడు కాబట్టి ఆయన మేము మా సీఎం కూడా లెక్క పెట్టాం. ఆయనకు మా సీఎము, కాబోయే సీఎము, ప్రజెంట్ సీఎము రేవంత్ రెడ్డి గారే అనుకుంటున్నాం. అదే సంకల్పంతో ముంగిపోతున్నాం. ఖచ్చితంగా 2024లో రేవంత్ రెడ్డి గారు జెండా ఎగరేస్తారు. ఎన్ని ఆటంకాలు చేసినా కానీ ఈ సబితా ఇంద్రారెడ్డికి కానీ ఇంకా ఎవరికైనా కానీ సీఎంకు కానీ కేటీఆర్ కానీ ఏమి చేసినా కానీ ఈ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఏం చేసుకోలేరు, అది గమనించాల్సిందని తెలియజేస్తున్నాం. ఈరోజు తెలంగాణ టైగర్ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఇంద్రవెల్లిలో సభ దిగ్విజయంగా చేశారు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ 2 ఇబ్రహీంపట్నంలో అని చెప్పారు. పోలీసులు ఆటంకం సృష్టించి ఏదో ఒకటి చెప్పేస్తున్నారు కానీ మేము ఒకటే మహేశ్వరం నియోజకవర్గంలోని ఈ యొక్క సభ దేవ భాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దిగ్విజయంగా మన రంగారెడ్డి జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ పెద్దలు మల్లెడి రంగారెడ్డి గారు, రామరెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు అందరూ కలిసికట్టుగా పనిచేసి మా మహేశ్వరం నియోజకవర్గంలో సభను దిగ్విజయంగా చేస్తామని చెప్పేసి తెలియస్తూ వాళ్ళు ఒకటే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు అయినప్పటి నుంచి టీఆర్ఎస్ పార్టీకి ఒకటే గుబులు పట్టుకున్నది, బడుగు బలహీన వర్గాలు బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు, ఎస్టీలు వీళ్ళందరూ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు.
ना चतिपैं पन अजु केसीआर गुजार कांग्रेस पार्टी 2023 अधिकार वस्ते टीआरएस पार्टी भूस्थापित सदर्भंगेजु इब्रपट प्रोग्रा आफ्जेसी इंतना आयन को भय पटिंदी ఎందుకు భయపడ్డంటే రవీంద్ర రెడ్డి వచ్చిందంటే తడిసిపోతుంది ఆయన పాయింట్ అప్పుడే వద్దని ఇళ్ళకు తాళాలు వేసినా సరే కార్యకర్తలు ఆగారు ఇళ్ళల్లో పెట్టి పోలీసులను బందోబస్తు పెట్టి లేకపోతే ఏదో చేసినా కానీ ఏ విధంగా అయినా సరే ఈ సభకు వస్తారు 100% ఈ సభను సక్సెస్ చేస్తారు లక్ష కాదు 150,000 మంది వస్తారు ఒకసారి వచ్చి లెక్క పెట్టుకోమని ఇక్కడికి వచ్చి చూసి ఆనందించమను ఆయన పని అయిపోయింది కేసీఆర్ గారు ఎంత చేసినా సభ్యత కానీ కేసీఆర్ గారు కానీ వీళ్ళు ఎవరున్నా ఎవరు అడ్డుకున్నా ఆగారు పబ్లిక్ అయితే ఈ ప్రోగ్రాన్ని సక్సెస్ 100% చేస్తారు. నమస్కారం అండి. ఈ దళిత గిరిజన దండోర కార్యక్రమంకి మేము ఇంద్రవెల్లి పెట్టిన తర్వాత ఇబ్రహీంపల్లిలో పెట్టాలని మన పిసిసి అధ్యక్షుడు గారు ఆదేశించారు. కానీ ఇక్కడ పెట్టడానికి పోలీసు వారు అనుమతిస్తలేరు. దానికి కారణం పోలీసు వారే కాదు ప్రభుత్వం కూడా ఉంటుంది. దానికి సహాయశక్తిగా మేము ప్లేసులు చూస్తున్నాం. ఈ 2-3 ప్లేసులలో ఏదో ఒకటి సక్సెస్ చేసి ఇక్కడ మేము విజయవంతంగా బహిరంగ సభ పెడతామని మనం చేస్తున్నాం. ఈరోజు గౌరవ రాష్ట్ర టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు 2వ సభ దళిత గిరిజన దండోరా పేరు మీద 2వ అవకాశంగా ఈ యొక్క రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం గడ్డ మీద నేను నిర్వహిస్తానని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు స్థల పరిశీలన కోసం ఇక్కడికి రావడం జరిగింది. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే హుజూరాబాద్ ఎలక్షన్లను నేపథ్యంలో పెట్టుకొని ఈరోజు కేసీఆర్ ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి మరొక దళిత దండోర అనే పేరు మీద రాష్ట్ర ప్రజలను రాష్ట్రంలో ఉండబడేటువంటి దళితులను మోసం చేయడానికి మరొక పన్నాగం పన్నిన అనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ దాన్ని ధీటుగా ఎదుర్కొనేటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది రేవంత్ అన్న గారే. రేవంత్ అన్న గారిని బలపరచడం కోసం ఆయన నాయకత్వాన్ని బలపరచడం కోసం ఒక కాంగ్రెస్ పార్టీగా నేను రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధిగా ఉన్న ఒక కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లానే కాదు కాంగ్రెస్ పార్టీలో లేనటువంటి యువజన విభాగంలో ఉండబడేటువంటి యూత్ అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఆయన మాటలను కానీ ఆయన చేసేటువంటి పోరాటాన్ని స్వాగతిస్తూ ఉన్నారు. ఎందుకంటే హుజూరాబాద్ ఎలక్షన్లలో నేను దళిత దండోర పేరు మీద 76 మందికి ఇప్పటివరకు రిలీజ్ చేసినాను. అక్కడ 10 లక్షలు ఇంటింటి కానీ మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడేటువంటి దళితులను ఏ రకంగా నువ్వు ఎన్నుకుంటావు, ఏ రకంగా బయటకు తీసుకొస్తావు, ఏ రకంగా నువ్వు దళిత ముఖ్యమంత్రినే చేయలేదు. ఈరోజు దళితులకు 3 ఎకరాల భూమే ఇవ్వలేదు. ఈరోజు నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లే ఇవ్వలేదు. ఏ రకంగా 10 లక్షల రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి ఇస్తామని చెప్తా ఉన్నావు. 4 లక్షల కోట్ల అప్పులకు రాష్ట్రాన్ని తీసుకొచ్చినావు. ఈరోజు 1,72,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని 4 లక్షల కోట్లకు తీసుకొచ్చినావు. ఇంత దుర్మార్గమైన నీతిమాలినటువంటి చర్యకి రాష్ట్ర ప్రభుత్వం పాల్పడుతుందో మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రేపు దండోరా ఇక్కడ మా గుండెల నుంచి కాంగ్రెస్ పార్టీ జెండాను పైకి లేపి దండోరా వేస్తే ఆ కేసీఆర్ గుండెల్లో గుణపం దిగాల్సిందే. ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, రేవంత్ అన్న నాయకత్వం రావడం ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే మొన్న ఇంద్రవెల్లిలోనే దండోరా పేరు మీద గిరిజనులు దళితులు అక్కడికి కలిసి రావడం, 2 లక్షల మంది దండోరా కార్యక్రమానికి ఆ యొక్క దళిత గిరిజనులు నిరసన వ్యక్తం చేయడానికి 2 లక్షల మంది వచ్చారు. ఇక్కడికి ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి భవిష్యత్తులో ఆయన నాయకత్వాన్ని బలపరచడానికి 8 నియోజకవర్గాలు భువనగిరి నుంచి మొదలుపెట్టుకుంటే ఇక్కడ మా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం, మహేశ్వరం నియోజకవర్గం నుంచి అత్యంత అధిక జనాభా రావడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా రేపు మేము రాబోయే వర్ష అధికారం కోసం ఖచ్చితంగా కేసీఆర్ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా బుద్ధి చెప్తామని తెలియజేస్తా ఉన్నాం. ఇది ఏదైతే పోలీసులు కానీ అధికార పార్టీ నేతలు కానీ మంత్రులు కానీ ఎన్ని ఆటంకాలు సృష్టించినా సరే రేవంత్ రెడ్డి సభను సక్సెస్ చేసి తీరుతాం. ఈ నెల 18న రంగారెడ్డి జిల్లాలో జరగబోయేటువంటి ఈ సభను ఎవరు ఎన్ని ఆటంకాలు సృష్టించినా, పోలీసులు ఎంత నియంత్రించినా సరే, కార్యకర్తలను ఇంట్లో వేసి గదిలు బందీ చేసినా సరే కార్యకర్తలు తలుపులు తన్నుకొని వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనం విజయవాడలో చూసుకున్నట్లయితే విజయభూస్తున్నారు. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా ఈ నెల 18న జరగబోయేటువంటి రేవంత్ రెడ్డి సభను ఎలా సక్సెస్ చేయాలి, దీనికి సంబంధించినటువంటి ప్లేసును అలాగే రూట్ మ్యాప్లను కూడా సిద్ధం చేస్తున్నారు. ఎందుకంటే ఇబ్రహీంపట్నంలో పూర్తిగా కూడా ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందంటూ కూడా పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడంతో రంగారెడ్డి జిల్లాలో మిగతా ప్రదేశాలను కూడా మల్లెడ్డి రంగారెడ్డి నాయకత్వంలో ఇక్కడ ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా నేతలందరూ కూడా పర్యవేక్షిస్తున్నారు. ఎందుకంటే 18వ తారీఖున 2వ గిరిజన దండోర మహాసభను ఎలాగైనా సరే విజయవంతం చేయాలి, కాంగ్రెస్ పార్టీలో రంగారెడ్డి జిల్లాలో పునరుత్తేజం తేవాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ అందరూ నాయకులందరూ కూడా ఐకమత్యంతో కృషి చేస్తున్నారు. ఏది ఏమైనా పోలీసులు కానివ్వండి, ప్రభుత్వ పెద్దలు కానీ ఎలాంటి ఆటంకాలు సృష్టించినా సరే రంగారెడ్డి జిల్లాలో ఈ నెల 18న జరగబోయే దళిత దండోరా యాత్రను పూర్తి స్థాయిలో సక్సెస్ చేసి తీరుతాం. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా సరే 100,000 మందికి పైగా ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలను నింపు తీరుతామంటూ కూడా రంగారెడ్డి జిల్లా నేతలు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో ప్రసాద్ తొలివేలు హైదరాబాద్.